ఇదే ఆంగ్లంలో చెప్పాలంటే గనక శాండ్ ఆర్ట్. ఈ ప్రదర్శన ఆస్వాదించాలి అంటే గనక అందరూ కూర్చొని చాలా శ్రద్ధగా స్క్రీన్ వైపు చూస్తూ ఆస్వాదించాల్సినటువంటి ప్రదర్శన ఇది. కాబట్టి ఇక్కడ నిలబడ్డ చాలామంది కుటుంబ సభ్యులందరినీ మిమ్మల్ని మనవి చేస్తున్నాను, దయచేసి కూర్చోండి వెళ్ళి. సర్వే జనా సుఖినో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి కథ ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి. మనందరి జీవితం దాదాపు ఒకే విధంగా అందంగా తల్లి ఒడిలో ప్రారంభమవుతుంది. అలా మొదలైన జీవితం మనసులో పుట్టే ఆలోచనలతో అడుగులు ముందుకేస్తుంది.
గౌతమ బుద్ధుడు అన్నాడు, మనం స్వయంగా మన ఆలోచనలు ప్రతిరూపమే అని. వి ఆర్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ అవర్ ఓన్ థాట్స్. తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ప్రాణనాడులకు స్పందనను సగిన ఆది ప్రణవనా మనసున్న మనిషిగా చేయాల్సింది ఒక్కటే, ఆ ఆలోచనలకి ఒక సరైన దిశను, శక్తిని, శరీరాన్ని, ఆత్మను పరిచయం చేయడం. అనే విత్తనం ఒక తపస్సుతో ఎదుగుతుంది, విహంగమై ఎగురుతుంది, అగోచరతనాన్ని సృష్టిస్తుంది, అనంత ఆకాశాన్ని చేరుతుంది. నిగూఢ రహస్యాన్ని అదొక సృజనాత్మక ప్రయాణం, అదొక కళా తపస్సు. ఆ మనస్సు కలవాడే కళా తపస్వి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మన విశ్వనాథ్ గారు. బ్రహ్మణి మా
మహామనస్సు విరబూసిన స్వర్ణ తల కమలాలెన్నో శంకరాభరణం స్వాతిముత్యం సాగర సంగమం ఇలా మరెన్నో కళా తపస్వి కె విశ్వనాథ్ ఆయన ఒక రహస్యం, ఆయన ఒక నడిచే జ్ఞానం, ఆయన ఒక అద్భుతం, ఆయన ఒక మౌనం. ఆయనవి సినిమాలు కావు, జీవితం గురించి చదవాల్సిన పాఠాలు. ఆయన నేర్పిన సంస్కృతి సాంప్రదాయపు విలువలు, విలువల వలవలు, తెలుగు జాతి కప్పుకోవలసిన దుస్తులు, దుప్పట్లు. కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్. ఈయన వేసిన ఈ అద్భుతమైన చిత్రం కళాఖండం గురుగారికి ప్రజెంట్ చేయాలని ఒక చిన్న కోరిక. దయచేసి వారి వద్దకు వెళ్ళి మీరే ప్రజెంట్ చేయండి. Thank you.